కబ్జాకోరల్లో నిజాంపేట కంటయ్యకుంట చెరువులను కుండలను నింపి గ్రామాలను సస్యశ్యామలం చేయాలని సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంటే కబ్జాదారుల కబంధ ఆస్తాలలో చిక్కుకున్నాయి. నిజాంపేట మండల కేంద్రంలోని కంటయ్యకుంట సర్వే నెంబర్ 598 గల కుంట శిఖం 4 ఎకరాల 27 గుంటల విస్తీర్ణంలో ఉన్న కుంటను స్థానిక కొందరు భూ కబ్జాదారులు దాదాపు 3 ఎకరాల భూమిని కబ్జా చేసుకున్నారని నిజాంపేట మాల మహానాడు అధ్యక్షుడు బండారు చంద్రయ్య ఆరోపిస్తున్నారు. మిషన్ కాకతీయలో భాగంగా పూడిక కోసం దాదాపు 15 లక్షలు మంజూరు చేయడం జరిగిందన్నారు. గతంలో ఈ విషయం ఎన్నోసార్లు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని సంబంధిత అధికారులపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం నీటితోని ప్రతి గ్రామంలోని కుంటలను చెరువులను నింపాలనే సదుద్దేశంతో రైతులకు మేలు జరగాలనే ఉద్దేశంతో ప్రభుత్వము మంచి కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ఈ నిజాంపేట మండల కేంద్రంలోని కంటాయకుంట సర్వే నంబరు 598 4 ఎకరాల 27 గుంటలు మొత్తం శిఖము, కానీ అది ఇప్పటికీ దాదాపు రెండు ఎకరాలు ఉంటుంది. మిగతా భూమి అంతా 2 ఎకరాలు దాదాపు 3 ఎకరాల వరకు ఈ కొందరు కబ్జాదారులు కబ్జా చేశారు. పూర్తిగా ఈ కూడుపుకుంటారు, కుంటని మొత్తం కూడుపుకుంటారు. గతంలో తహసీల్దార్ గారికి ఎన్నోసార్లు విన్నవించుకున్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదు, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ఈ రెవెన్యూ అధికారులు పట్టించుకొని సంబంధిత అధికారులు జిల్లా కలెక్టర్ స్పందించి కంటేకుంటను కబ్జాదారుల నుండి విడిపించి ఈ రైతులకు ఇది నీటిని నింపి రైతులకు అందించే విధంగా చర్యలు చేపట్టాలని, లేని ఎడల భవిష్యత్తులో మాలమహనాడు ఆధ్వర్యంలో ఈ తహసీల్దార్ కార్యాలయం కూడా ధర్నా కార్యక్రమాలు చేపడతాము, ఇప్పటికైనా స్పందించి తగు చర్యలు వెంటనే చేపట్టాలని కోరుతున్నాము.